రింకు సింగ్ పై అభిమానుల్లో అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఈసారి T20 వరల్డ్ కప్ లోనూ యువ ప్లేయర్ కు ఛాన్స్ గ్యారంటీ అనే టాక్ నడుస్తోంది. ఫినిషర్ రోల్ రింకుదే అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఐపీఎల్లో రాణించడం కీలకమంటున్నారు. ఐపీఎల్ 17వ సీజన్ లో రింకు సింగ్ ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. తొలి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై 15 బంతులు ఎదుర్కొన్నాడు, 23 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన బరిలో దిగాడు, 5 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 3 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొట్టబోతున్నాడు. విశాఖలో అందరి ఫోకస్ ను తన వైపు తిప్పుకోబోతున్నాడు. సాగర్ తీరంలో రింకు ఉతికి ఆరేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ ఇన్నింగ్స్ తో పరుగుల విందు ఇవ్వాలనుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ పై రాణిస్తే ఆ తర్వాత మరింత కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుందని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ కు ముందు ఫామ్ లో ఉండటం కూడా కీలకమే అంటున్నారు. నిజానికి కెరియర్ ఆరంభం నుంచి యువ ప్లేయర్ ఆకట్టుకుంటున్నాడు, వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్ అయినా పరుగులు చేయడంలో పోటీ పడుతున్నాడు. ఒత్తిడిని అలవోకగా అధిగమిస్తున్నాడు. కఠిన పరిస్థితుల్లోనూ భారీ షాట్లు కొట్టగలుగుతున్నాడు. గతేడాది ఐపీఎల్తోనే అందరి దృష్టిలో పడ్డాడు. అంతకుముందు కూడా ఐపీఎల్ ఆడిన 2023 సీజనే రింకుకు అడ్వాంటేజ్ అయింది. ఒకే ఓవర్లో 5 సిక్స్లు కొట్టడంతో యువ ప్లేయర్ పేరు మారుమోగిపోయింది. అప్పటినుంచి ఏ మ్యాచ్లో బరిలో దిగినా కెమెరా చూపు రింకు వైపే మళ్లుతోంది. అభిమానులు కూడా రింకు నుంచి భారీ సిక్సర్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోకి గతేడాదే ఈ యువ ప్లేయర్ అరంగేట్రం చేశాడు. తొలుత ఐర్లాండ్ పై బరిలో దిగాడు. ఆ తర్వాత జట్టులో తప్పక ఉండాల్సిన ప్లేయర్గా మారిపోయాడు. అంతర్జాతీయ కెరియర్లో రింకు మొత్తం 15 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 89 యావరేజ్తో కట్టిపాడేశాడు. 176 స్ట్రైక్ రేట్తో 356 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా టూర్తో పాటు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లోనూ మెరుపులు మెరిపించాడు. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 6 సిక్సర్లు కొట్టాడు, ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్లోనూ దంచేసి టీమిండియాలో ప్లేస్ను పర్మనెంట్ చేసుకోవాలని రింకు పట్టుదలతో కనిపిస్తున్నాడు.